కడప జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. జడ్పీ చైర్మన్ గా గూడూరు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఉపాధి హామీ నిధులపై వైసీపీకి చెందిన సభ్యులు అధికారులను నిలదీశారు. కూలీలతో చేయించాల్సిన పనులను తెలుగు తమ్ముళ్లకు అప్పానంగా కట్టబెడుతున్నారని వైసీపీ మండిపడింది. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఈ వచ్చే పంచాయతీ సర్పంచుల కాల పరిమితి ముగిసిన తర్వాత సంబంధించి కానీ ఎల్ఐకి సంబంధించిన పనులు కాని స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో నామినేషన్ పద్ధతుల్లో టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతుల్లో వర్కులు వారికి ఇష్టం వచ్చినట్లు కట్టబెట్టి నాణ్యత రూపంతో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకుండా వారి ఇష్టానుసారంగా చేసే దానిని మేము అభ్యంతరపరుస్తా ఉన్నాం. స్పెషల్ ఆఫీసర్ల పాలన పైన హైకోర్టు వారి ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా ఇంకా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో